హాయ్ అండి, ఇప్పుడే లైన్ మ్యాన్ అనే సినిమా చూసాము. సినిమా అయితే సూపర్ ఉందండి. ఒక మంచి కంటెక్ట్తో ఈ సినిమా తీశారు. ఒక చిన్నప్పుడు మేము మమ్మ వాళ్ళ ఊర్లో వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చిన్నప్పుడు కరెంట్ లేనప్పుడు ఇలా అందరు కూర్చోవడం, ముచ్చట్లు ఆడుకోవడం, అలా ఆడుకోవడం, పిల్లల్లాగా ఆడుకోవడం చాలా బాగుంది. ఒకప్పుడు ఫోన్లు కూడా ఉండేటే కాదు, చాలా బాగా అదే కాన్సెప్ట్తో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి సినిమా వచ్చిందంటే చాలా బాగా డైరెక్టర్గా చాలా బాగా తీశారు. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, అలాగే విలేజ్లు అందరికీ మంచిగా వచ్చి గ్యాదర్ అయ్యి ఒక కాన్సెప్ట్ తోటి పిచ్చుకలతోటి అంతకుముందు పిచ్చుకలకు పక్షులు అనేది మనకి చాలా అప్పుడు వినిపించేది, ఇప్పుడు అలాంటివి చూడడానికి కూడా ఎక్కడా లేదు. అది పిల్లల కోసం చూసే అంత కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీతో వచ్చి చూడండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా తీశారు. సినిమాలో మంచి కంటెంట్ అయితే ఇచ్చారు. రియల్ స్టోరీ భయ్య సినిమా అయితే చాలా బాగుంది. మనం ఒకప్పుడు కరెంట్ లేకపోతే, ఇప్పుడు 5 నిమిషాలు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఒకప్పుడు కాలంలో కరెంట్ లేనప్పుడు అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనేది ఇప్పుడు చూపించారు. ఇప్పుడు అలాంటి రోజులు రావట్లేదు, అలాంటి రోజులు వస్తాయని మళ్ళీ మనం అనుకుంటున్నాం. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయినా, బ్యాక్గ్రౌండ్ అయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుంది. సాంగ్స్ కూడా లాస్ట్లో ఎమోషనల్ చాలా బాగుంది. సాంగ్ లాస్ట్లో ఎమోషనల్ సాంగ్ చాలా బాగా తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో డైరెక్షన్ అయితే ఉంది, అంటే వాళ్ళు ఏం చూపించాలి అనుకున్నారో అది క్లియర్గా అయితే చూపించడం జరిగింది. ఈ సినిమాలో వాళ్ళు చూపించిన విధానం కానీ, మనం ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన విధానం కానీ నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఆ దాంట్లోకి మన మనసులోకి చొచ్చుకుపోవాలని ట్రై చేస్తారు కానీ ఈ సినిమా మాత్రం ఆ ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అసలు. ఎందుకంటే మా పాత రోజుల్లో కరెంట్ లేకపోయినప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం ఇలా చాలా ఉండేవి. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కడ అవి లేవు. అమ్మా నాన్న అదే కలిసి అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఫోన్ టు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. అలాంటి రోజులు బాగుండేవి. అవి మళ్ళీ రావని నాకు అనిపించింది థియేటర్లో. నేనైతే ఎంజాయ్ చేశాను, బట్ థియేటర్కి రండి, ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసారనే ఫీలింగ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. సో హాయ్ బ్రో, ఇవాళ వచ్చేసరికి లైన్ మ్యాన్ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయింది, ఇక్కడ ఐమాక్స్లో చూసిన అన్నమాట. సో మూవీ ఏంది, అసలు కాన్సెప్ట్ ఏంటంటే భయ్ సింపుల్గా ఏం లేదు. మనము ఇప్పటి కాలంలో పక్షుల గురించి, చిన్న చిన్న జీవీలు ఉంటాయి అంటే లైక్ చీమలు, పిచ్చుకలు, అవన్నిటి గురించి కూడా లెక్క వేస్తాం. ఈమె ఒక కాన్సెప్ట్ అదే, ఒక ఆమె దేవుడమ్మ, ఒక ఆమె ఎంతోమందికి ఫుడ్ చేస్తుంది అన్నమాట, డెలివరీ చేస్తుంది ఒక ఊర్లో. ఆమెకు సంబంధం, ఆమె ఎంతమంది సేవ చేసిందో 100 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకున్న టైంలో ఒక ట్విస్ట్ వస్తుంది, ఆ పిచ్చుకల గూడులో ఉన్న గుడ్డుకు సంబంధించింది. ఆ ట్విస్ట్ ఏంది అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. సో సింపుల్ చెప్పుకోవాలంటే ఏం లేదు, ఆ గుడ్లు ఏవైతేనే కాపాడిరా లేరా ఏందనేసి ఆ ఎండింగ్లో వచ్చే ఎమోషన్ అది మెయిన్ కోర్ కాన్సెప్ట్. కమింగ్ టు క్యారెక్టర్స్ చూసుకుంటే పోయి మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ అయితే ఉందో చాలా బాగా అంటే చాలా బాగా చేసారు. హాయ్ అన్న, ఇప్పుడే లైన్ మ్యాన్ మూవీ చూశాను. మూవీ చూస్తున్నంతసేపు నాకు పాతకాలం బాగా గుర్తొచ్చేసింది, ఎందుకంటే అమ్మమ్మల కాలం నాటిది నా చిన్నప్పటి కాలం బాగా గుర్తొచ్చింది. ఒకప్పుడు కరెంట్ లేకపోతే అందరం ఇంటి దగ్గర వాళ్ళంతా ఒక చోట చేరి ఆడుకోవటం, మాట్లాడుకోవటం, ముచ్చట్లు చెప్పుకోవటం, అలా ఒక పాత ఇంకా నా చిన్నప్పటి జ్ఞాపకాలు అవన్నీ గుర్తొచ్చేసినాయి అన్న. త్రిగుణ్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, అలాగే డైరెక్టర్ రఘుశాస్త్రి గారు డైరెక్షన్ బాగా చేసిండ్రు. ఇది రియల్ స్టోరీ అంట, తమిళనాడులో జరిగిందంట ఈ స్టోరీ. ఈ స్టోరీని సేమ్ డిట్టో తీసి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అలానే అందరు యాక్టింగ్ బాగా చేశారు. క్లైమాక్స్ అయితే జయశ్రీ గారి క్యారెక్టరు అసలు ఏడిపించేశారు, మేమైతే కూడా కళ్ళ ముందు నీళ్ళు పెట్టుకున్నాం, అంత బాగా ఎమోషన్ని పండించారు. సినిమా పక్షులు అంతరించిపోతున్నాయి భయ్య, పక్షుల గురించి తీసిండు ఆయన. హైలైట్ సీన్ ఏంటంటే పక్షుల కోసం వీళ్ళు ఒక 10-20 రోజులు కరెంటు లేకోకుండా పక్షులని బతికించడం కోసం చేస్తారు. అసలు ఆ సీన్ అయితే హైలైట్, చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇలా అయితే ఇంతవరకు నేను ఎప్పుడు. అవునన్న, మంగ్లీ సాంగ్ ఒకటి ఉంటుంది చాలా బాగుంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి అన్న, ఎమోషనల్ సాంగ్స్ ఉన్నాయి, కొంచెం హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా కొంచెం వింటాకి బాగుంది. మంగ్లీ గారు పాడిన సాంగ్ అయితే చాలా బాగుంది. స్టోరీ అండ్ ఎడిటింగ్, నాకైతే ఇక్కడ ఎడిటింగ్ స్టైల్ చాలా నచ్చింది. ఎడిటింగ్ సైడ్ కట్స్ అండ్ స్టోరీ చెప్పే విధానం కూడా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా దీనికి ఇంకో మంచి విషయం ఏంటంటే మనము ఎలక్ట్రిసిటీకి లేకపోతే డిజిటల్ లైఫ్కి చాలా అడిక్ట్ అయిపోతున్నాం. సో అలా అడిక్ట్ కాకుండా ఈ మూవీలో మనకి న్యాచురల్గా ఉండేటట్టు, పాత ఓల్డ్ స్టైల్కి వెళ్ళేటట్టు, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎమోషన్స్ ఎట్లా ఉండాలనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ అయితే చూపించారన్నమాట ఈ మూవీలో. కంప్లీట్గా చెప్పుకోవాలంటే భయ్య దీంట్లో వల్గారిటీ లేదు, న్యూడిటీ లేదు, ఏం లేదు. ఫ్యామిలీతోన వచ్చి చూడొచ్చు అన్నమాట భయ్య. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతోనైతే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మంచి మూవీ.
అండ్ మోస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ అన్నమాట. లైన్ మ్యాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఆ సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక టైంలో మనం ఒక ఇంట్లో లైట్ లేకపోతే మనం ఎంత బాధపడతాం, ఒక దీపం పెట్టుకొని చదువుకోవడం కానీ ఒక స్కూల్ పోయినా మనం ఒక చిన్నప్పుడు ఇలా మనకు అలాంటి సినిమా చూస్తే ఇది గుర్తొస్తుంది. నిజంగా చెప్తున్న హార్ట్ టచింగ్ ఉంది, ఇలాంటి సినిమా చేయడం మన మామూలు మాట కదనా. నిజంగా చెప్తున్న చాలా గర్స్ ఉండాలి. మనకు ఏడిపించేసిన సినిమా చూసి మాత్రం ఏడ్చిన మన, ఎందుకంటే ఒక లైట్ మ్యాన్ అంటే మనము ఎంత కరెంటు లేని వాళ్ళు ఎంత బాధపడతారు లేని వాళ్ళు, ఒక గుర్షలలో ఉండి వాళ్ళకి దీపాలు పెట్టుకొని చూడడం కానీ అంటే మనకు ఒక్కొక్క సీన్ చూస్తుంటే హార్ట్ టచింగ్ ఉంటాను. నిజంగా చెప్తున్నా ఈ సినిమా నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్కి, ఇంత బాగా తీస్తాను మేము ఊహించుకోవాలి. మన సూపర్ చేసిన సినిమా మాత్రం కథ కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేయాలి. ఏదో సినిమా మనకు ఒక సైన్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాం, మనకు లైట్ మ్యాన్ అనే ఒక సినిమా కూడా మనం ఒక ఈ ఒక చరిత్రలో నిలిచిపోతుంది సినిమా. ఆల్ ద బెస్ట్ చెప్పాలి, ఆల్ ద బెస్ట్ టీమ్కి, ఒక డైరెక్టర్ కానీ హీరో గారికి. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇదే చెప్తున్నా ఇది ఒక సినిమా తీయడం విచితం కానీ ఒక క్యారెక్టర్ తగ్గట్టు ఒక హీరో కూడా చాలా కష్టపడ్డాడు, డైరెక్టర్ కూడా ఆ టైటిల్ తగ్గట్టు కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఒక మెసేజ్. ఒక లైట్ మ్యాన్ అంటే ఒక టైంలో లైట్ లేదు కాబట్టి ఒక లైట్ ఉంటే దానికి ఎంత విలువ ఉంటుంది, లైట్ లేకపోతే ఎంత వాల్యూ ఉండదు అని ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమా తగ్గట్టు చాలా బాగా తీసారు, సూపర్ ఉంది, ఆల్ ద బెస్ట్. అన్నా లైన్ మ్యాన్ మూవీ చూసినానా? సినిమా మాత్రం మామూలు లేదన్నా అసలు. అంటే ఒక సినిమా చూస్తున్నంత సేపు ఒక 30 ఇయర్స్ నేను బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపించింది అన్న. అంటే వితౌట్ టీవీ వితౌట్ సెల్ ఫోన్ మనం ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఉన్నామో ఆ రోజులు నాకు గుర్తొచ్చేసాయన. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో జనరేషన్ మారుతున్న కొద్దీ మనం ఆధునిక ప్రపంచంలో వెళ్ళిపోతున్నట్టు అనుకుంటున్నాం, కానీ మన బంధాలను బంధుత్వాలకు చాలా దూరం వెళ్ళిపోతున్నాం అన్న. సో ఒక మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. నేను లాస్ట్ టైం ఒక బలగం చూసినాన, బలగంకి మించి ఉందన్న మూవీ మాత్రం ఆ రేంజ్లో ఉంది. అండ్ ఈ భూమి మీద బతికే హక్కు ప్రతి ఒక్క జీవికి ఉందన, ఏ జీవికి మనం హాని కలిగియకూడదు అనే ఒక మంచి మెసేజ్ కూడా ఉందన్న మూవీలో. అది నాకు చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన త్రిగుణ్ గారు మీరైతే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ చేశారన్న, మీరు వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. అండ్ సాంగ్స్ గురించి చెప్పుకోవాలంటే మంగ్లీ పాడిన సాంగ్ మాత్రం అసలు పూనకాలు లోడింగ్ అనే రేంజ్లో నాకు అనిపించింది. అంటే చాలా నీట్గా చాలా క్లీన్గా ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ చూసామనే ఫీల్ అయితే వచ్చిందన్న. అంటే ఎలాంటి వల్గాటి లేకుండా ఎలాంటి లేకుండా మంచిగా ఫ్యామిలీతోటి చూడాల్సిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను మా ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నా, మీరు మీ ఫ్యామిలీతోటి వచ్చి చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. బాగుందండి. హాయ్ అండ్ ఫస్ట్, నా పేరు హరీష్, నేను తెలంగాణ దేవుడు మూవీ డైరెక్టర్ని. ఎవరికి వారు ఏమున్నా తీరే అని బతుకుతున్న ఈ రోజుల్లో లైన్ మ్యాన్ అనే సినిమా చూడండి, చాలా బాగుంది. ఆ సినిమా చూసి చాలా ఎమోషన్ అయ్యా నేను. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే కాన్సెప్ట్తో చెప్పారు కదని, చాలా అద్భుతమైన సినిమా అండి. ముందు ఈ ఇంటర్నెట్ ఇది కాలంలో ఈ ఫోన్లు వాడుతున్న రోజుల్లో ఒక్కసారి కరెంట్ లేకపోతే ఏంటి అనేది చాలా అద్భుతంగా చెప్పాడు. చీకటి కూడా మన లైఫ్లో ఒక భాగమేనండి. వెలుగు ఎంత గొప్పదో చీకటి కూడా అంతే గొప్పదని చెప్పాడు. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అని మంచి మెసేజ్తో ఈ లైన్ మ్యాన్ అనే సినిమా చాలా బాగుందండి. తప్పకుండా అందరూ ఈ సినిమాను చూడండి. చూసి ఒక్కసారి మీరందరూ ఈ సినిమాను చూశారంటే మళ్ళీ మీరు దూరం అయిన వాళ్ళు అందరు దగ్గర అవుతారు. మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉందండి. డెఫినెట్లీగా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్స్లో లైన్ మ్యాన్ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్స్లో మంగ్లీ గారి సాంగ్ అండి. సినిమాలో ఒక 5 సాంగ్స్ ఉన్నాయి. ఒక లవ్ సాంగ్ మౌంటేజ్, ఒకటి మంగ్లీ వాడే మౌంటేజ్ సాంగ్. బాగుంది సినిమా. త్రిగుణ్ గారి పర్ఫార్మెన్స్, వీరాఘవ శాస్త్రి గారి డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. బ్రో ఇప్పుడే లైన్ మ్యాన్ మూవీ చూశాను బ్రో, చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ బ్రో నిజంగా. అంటే పక్షుల గురించి అంటే నీ నేచర్ గురించి చాలా బాగా చూపించారు బ్రో, నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఫిలింలో చూసినా నాకు చాలా అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ దీంట్లో డైరెక్షన్, మళ్ళీ హీరో గారి పర్ఫార్మెన్స్, మళ్ళీ సినిమాటోగ్రాఫర్ మాత్రం ఒక 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. సినిమాటోగ్రఫీ మాత్రం ఒక చిన్న స్పాయిలర్ కూడా లేదు. నేను ఎందుకు సినిమాటోగ్రాఫర్ అంటున్నాను అంటే నా మన సినిమా ఒక రేంజ్ అయితే సినిమాటోగ్రాఫ్ ఒక రేంజ్ ఉన్నది, చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే లైన్ మ్యాన్ మూవీ చూసినప్పుడు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా పక్షుల గురించి సినిమా చేయడం అనేది చాలా అరుదు, చాలా రేర్గా వస్తుంటుంది. ఇందులో డిఫరెంట్గా ఉంది బ్రో, ఇది చాలా బాగుంది, ఇది అందరు చూడాల్సిన సినిమా. ప్రొడ్యూసర్ కూడా
ఇలాంటి సినిమాకి చేయడం చాలా చాలా అంటే చాలా ఇది. డైరెక్టర్ చాలా బాగా చేసింది, హ్యాట్స్ ఆఫ్ అతనికి. డైరెక్టర్ అయితే డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు డైరెక్షన్. అండ్ మొత్తం బాగుంది బ్రో, లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఒక 10-15 మినిట్స్ మాత్రం ఒక ఫీల్, ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోతారు. చాలా అంటే చాలా బాగుంది సినిమా, నాకైతే బాగా నచ్చింది. ఆ ప్రొడ్యూసర్ గారికి అయితే చాలా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమాకి ప్రొడ్యూస్ చేయడం చాలా అరుదు అనమాట. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని తీసుకొని చాలా నీట్గా చూపించి చాలా అంటే చాలా బాగా చూపించాను, నాకైతే బాగా నచ్చింది. ఆ కమెడియన్ ఎవరు మధ్య వాళ్ళు చాలా బాగా చేసింది ఆయన. ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక కామిక్ రోల్ ప్లే చేసిపోయిండు. ఫేమస్ అవడం గురించి ఏదో చాలా అంటే నవ్వు వచ్చింది. ఆయన వచ్చినప్పుడు అయితే ఎంటర్టైన్మెంట్ ఉంది, మొత్తం చాలా బాగుంది. లైన్ మ్యాన్ ఏం సినిమా అయ్యా, ఎందుకు అంటే చాలామంది పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది. ఒక 90s కిడ్స్ కానీ 80s కిడ్స్ కానీ అంటే ఐ మీన్ ఆ రేంజ్లో పుట్టి ఇప్పటికున్న వాళ్ళకి అయితే ఈ సినిమా చాలా కనెక్ట్ అవుతుంది. రేడియేషన్ గురించి, పిచుకల గురించి, పల్లెటూరుల్లో ఆ వాతావరణం అంటే ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి వాళ్ళు డిఫరెన్షియేట్ చూపించడం చాలానే చాలా బాగా అనిపించింది నాకు థియేటర్లో. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్, ఇందులో సాంగ్స్ ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే చాలానే చాలా బాగా అనిపించింది. ఇప్పుడే లైన్ మ్యాన్ మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంది అన్న. మన త్రిగుణ అన్న చాలా బాగా చేశారు యాక్టింగ్, మన డైరెక్షన్ చాలా బాగుంది. సినిమా ఏంటంటే మనం ఎలా మాట్లాడుకునే వాళ్ళం ఒక దగ్గర ఉండి, ఇప్పుడు అవన్నీ ఉండే అప్పుడు, ఇప్పుడు అలాంటివి ఏం లేవు. ప్లస్ పక్షులు కూడా ఇప్పుడు అవి కూడా వినబడట్లేదు. కానీ సినిమా మొత్తం అది చూపించాడు. కానీ మంగ్లీ సాంగ్ ఒకటి బాగుంది. లాస్ట్లో ఆ జయశ్రీ మేడంది చాలా ఎమోషన్ అయిపోయింది మూవీ, దాంట్లో మాత్రం చాలా సాడ్ అనిపించింది. లాస్ట్లో చాలా ఎమోషన్ అయిపోయాను మూవీ, చాలా బాగుంది క్లైమాక్స్. విలేజ్ గురించి అంటే ఇక ఒకప్పుడు చిన్నప్పుడు ఇంట్లో ఉండే కదా బా, ఇప్పుడు అదేం లేకపోయే అనే అట్లా కొంచెం ఎమోషన్ అయ్యేది అన్నట్టు అసలు టైంలో. సినిమా మాత్రం బాగుంది, ఫ్యామిలీ మాత్రం మంచిగా వచ్చి చూడొచ్చు అందరూ. లైన్ మ్యాన్ బ్రో మూవీ అయితే చాలా బాగుంది బ్రో, కాన్సెప్ట్ చాలా సూపర్గా ఉంది, మంచి లైన్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ నాకు హీరో యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ కూడా బాగా చేశారు, మంచి మెసేజ్ ఇచ్చారు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. సో కరెంట్ పోతే ఎలా ఉంటుంది అనేది బాగా చూపించారన్నమాట. ఇట్స్ వెరీ నైస్ కాన్సెప్ట్. అండ్ స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది, ఎస్పెషల్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే సూపర్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి బ్రో. అండ్ అందులో పెద్దమ్మ అని ఒక పెద్ద క్యారెక్టర్ చేశాడు ఒక ఆవిడ, తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కామెడీ కూడా ఉంది బ్రో మూవీలోను. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చేయండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. అండ్ మ్యూజిక్ అండ్ ఒక సాంగ్ ఉంది, సాంగ్ అయితే హైలైట్ బ్రో, నెక్స్ట్ లెవెల్లో ఉంది. లైన్ మ్యాన్ సినిమా చూశానండి నేను, చాలా బాగుంది. అంటే కరెంటు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కరెంటు లేకపోతే ఎలా ఉంటుంది, ఆ ఒక చిన్న విషయాన్ని పట్టుకొని చాలా చక్కగా నీట్గా ఎలా చెప్పాలంటే, ఒక ప్రాణం భూమి మీదకి వస్తుందంటే భూమి మీద మనతో పాటు ఎంతోమంది జీవులు బతకాలి అన్న ఉద్దేశంతో ఈ లైన్ తీసుకున్నాడు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అసలు చూస్తున్నంతే స్క్రీన్పై అలాగే చూస్తూ ఉండాల్సి వస్తుంది, అంత బాగా చేశాడు సినిమా. నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. డైరెక్షన్ ఎక్స్ట్రాఆర్డినరీ, ఎందుకంటే అంత చిన్న లైన్ తీసుకొని, చిన్న లైన్ కాదు అది, ఒక చెప్పాల్సిన విషయమే, జనాలకి చెప్పాల్సిన విషయమే, ఎందువల్ల ఏంటి వల్ల అని చెప్పేసి ఒక కొన్ని రిలేషన్స్ కొన్ని పాడవుతున్నాయి కాబట్టి దానికోసం ఇది చెప్పాల్సిన విషయం చెప్పాడు. సూపర్ డూపర్ హిట్ అని చెప్తాం, ఆ లైన్ సూపర్ డూపర్ హిట్ అని చెప్తాం. ఒక డైరెక్టర్ తీసుకున్న లైన్ ఏదైతే ఉందో సూపర్ డూపర్ హిట్ అని చెప్తాం, ఎందుకంటే అంత బాగా చేశాడు.